నెక్స్ట్ కంటిన్యూ క్లాస్ అండి. ఒక మనకు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మనకు ఒక డిప్యూటీ ప్రెసిడెంట్ పడి నియమించబడినది. తిరు వాన్కూర్లో ఒక శ్రీ మంత్రిగాను కూడా నియమింపబడింది. అంటే ఇంతవరకు మనకు మంత్రులు కానీ ఏదానింట్లో స్త్రీలు ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు కాదని చెప్పచ్చు. సమర్థతతో నిర్వహించుతున్నది. ఇంకనూ పెక్కు స్థానిక సభలలోను విద్యాసంఘంలోను స్త్రీలు సభ్యురాండుగా నియమించబడినారు. కానీ ఈ స్వాతంత్ర హక్కులు సమర్థతో నిర్వహించుకోగలరు గురుచు స్త్రీలు మంచి విద్యావంతులుగా ఉండవలనని మన దేశపు స్త్రీల విద్యాభివృద్ధికి బాల్య వివాహాలు ప్రతిబంధంగా ఉన్నవి. బాల్య వివాహాలంటే చిన్నతనంలోనే పెళ్లి చేయడం అని అర్థము. ప్రతిబంధకాలంటే ఆటంకాలు. ప్రతిబంధకాలు మీనింగ్ ఆటంకాలుగా ఉన్నవి. వాని రూపుమాపులను మీరు లక్ష్మీ పూజ చేయదురు. లక్ష్మి ఎవరు? స్త్రీని. సరస్వతి పూజ చేయదురు. ఆమె కూడా స్త్రీని. మీ బిడ్డలకు లక్ష్మీ ప్రసన్నత లేదు, సరస్వతి ప్రసన్నత అసలే లేదు. లక్ష్మీ ప్రసన్నత అంటే డబ్బు లేదు, తర్వాత సరస్వతి ప్రసన్నత అసలే లేదు అంటే చదువు లేదు. లక్ష్మీయేను వేరు లేదు, సరస్వతిని వేరు లేదు. స్త్రీ శక్తి స్వరూపం కావున స్వశక్తి చేత స్వంతంగా స్త్రీకి లక్ష్మీయు సరస్వతి కావచ్చును. కానీ ఎట్టి శక్తి ఇప్పుడు మీలో స్తంభించబోయిందంటే మీలో లేకుండా పోయింది అని అర్థం. ఎట్టి సాహస కార్యములైనను చేయవలసిన మీరు ఇప్పుడు బిడియమునకు పిరికిదనమునకు. ఇప్పుడు చాలా మంది స్త్రీలు ఏదైనా మాట్లాడాలన్నా చేయాలన్నా బిడియపడుతున్నారు. పిరికిదనము ఏది అడిగిపోతే ఏమవుతుందని చెప్పేసి పురి అసక్తులు అయిపోయారు. ఇంట్రెస్ట్ తక్కువైపోయింది. సీత, సావిత్రి మున్నగు విదీషణులు నిట్టి బిడియమును పిరికిదనము కలిగినచో నట్టి ప్రసిద్ధములైన కార్యములు చేయగలిగిన వారేనా? చూడండి, పూర్వకాలంలో మీ మాదిరిగా స్త్రీలు ఉంటే ఆ రోజుల్లో సీత అంటే రామచంద్రుని యొక్క భార్య అయినటువంటి సీతాదేవి, సతీ సావిత్రి మున్నకు స్త్రీలు ఇట్టడి కార్యక్రమాలు చేసేవారా అని అక్కడ చెప్పడం జరిగింది. మీరు కాశీ రామేశ్వరాది పుణ్యయాత్రలు చేయు తలంచుతుందరు. మీరు కాశీకి పోతారు ఏంటంటే పుణ్యయాత్రల కోసం. కానీ భూతదయ పక్షత్తాపముల చేతను జాతి మత భేదములు లేని విశ్వ మానవ భ్రాతృత్వము చేతను నకల్ముష హృదయము చేతను మన తనువే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చును. మీరు మంచి చేస్తే, మంచి మంచి కార్యక్రమాలు చేస్తే మీరేమి కాశీకి పోవాల్సిన అవసరం లేదు, రామేశ్వరం పోవాల్సిన అవసరం లేదు, భూతదయ దయాలు ఉన్నాయని చెప్పేటట్టు ఏమీ లేదు. జాతి మత భేదములు లేని, నాది ఏ జాతి నాది ఏ మతము ఇట్లాంటి ఏమి లేకుండా విశ్వమానవ ప్రపంచమంతా అన్నదమ్ములం అక్క చెల్లెలం అనే భావనతో కలిగినప్పుడే మన మనసే, మన తనువే, మన శరీరమే పుణ్యక్షేత్రంగా చేసుకోవచ్చును. జీవితమే యాత్ర, అన్నింటికి మనసు ప్రధానము. చిత్త సంస్కారము లేని యాత్ర వలన ఫలము లేదు. తోటి మానవుల నస్పృశ్యులుగా భావించట తప్పు. తోటి మానవులను అస్పృశ్యులుగా మీనింగ్ అంటరానిగా భావించట మంచిది కాదు. మానవులందరూ ఒకటే. ఈ కులము ఆ కులం అనకుండా మనమంతా ఒకటే. స్త్రీ ప్రేమకు స్థానము. ఒక జంతువును చూడు, దాని బిడ్డను ఎవరైనా నేమైనా చేయవచ్చినా నెట్టు పోరాడును. చూడండి, ఒక జంతువు కానీ ఒక కుక్కను చూడండి. కుక్క దాని దగ్గర పిల్లను పట్టుకుంటే మనం కుక్క ఏముంటుంది, ఏ పట్టుకుని అనుకుంటుంది, అట్లా అననే అనదు. అలాగే స్త్రీ కూడా తన బిడ్డలకి ఏమైనా ప్రమాదం వచ్చినచో తన ప్రాణములైన అర్పించటకు సాహసించును. స్త్రీ కూడా ఏదైనా తన పిల్లలకు ఆపద కలిగితే
తన ప్రాణాలు సైతము అర్పించుటకు సాహసించును తన ప్రాణాలు సైతము అర్పించుటకు సాహసించును అట్టి ప్రేమను స్త్రీలొక్క తమ బిడ్డల మీదనే కాక తమ ఇరుగు పొరుగు వారి మీదను అంటే కేవలం తన పిల్లలను తన బంధువులనే కాకుండా ప్రక్కనున్న వారిపైన కూడా తర్వాత తమ దేశం మీదను అంతే కాదు సర్వ మతముల వారి ఎడలను సర్వ మానవుల ఎడను అంటే అన్ని మతాల యందును అన్ని భాషల యందును భారతదేశం పైనను సర్వ మానవుల ఎడను సమస్త భూత జాలముల ఎడలను కూడా కలిగి ఉండవలెను అంటే ఈ ప్రపంచములు అన్నింటిపైన ఈ యొక్క ప్రేమ దయ కలిగి ఉండవలెనని స్త్రీని కోరడం జరిగింది ఆ రోజు ఉపన్యాసములో శ్రీమతి సరోజిని దేవి గారు ఎక్కడ జరిగింది ఉపన్యాసం మనకు మదనపల్లెలో అంతేకాదు సర్వ మతముల వారి ఎడలను సర్వ మానవుల ఎడలను సమస్త భూత జాలముల ఎడలను కూడా కలిగి ఉండవలెను సమస్తం అన్నిటిపైన కలిగి ఉండాలి స్త్రీలకు సౌందర్యము వెలలేని నగలు స్త్రీలకు అందము వెలలేని నగలు ధరించటలేదు అంటే నగలు వేసుకున్నంత మాత్రం మనకు అందము కాదు నిర్మలమును కరుణాభరితమును ప్రేమ పూర్ణమగు నిర్మలము స్వచ్ఛమైనటువంటి మనస్సును కలిగినటువంటిది కరుణాభరితము కరుణ అంటే ప్రేమ దయ కరుణాభరితమును ప్రేమ పూర్ణమగు హృదయమును కలిగి ఉండుటి స్త్రీకి నిజమైన సౌందర్యము కేవలం నగలు నట్టాలు వేసుకున్నంత మాత్రాన స్త్రీకి అందము రాదు ఎలా వస్తుందంటే నిర్మలమైన మనస్సు స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి ఉండాలి ప్రేమ దయ కలిగి ఉండాలి ఇవన్నీ ఎప్పుడైతే స్త్రీలో కలిగి ఉంటుందో వారికే నిజమైనటువంటి సౌందర్యము ఉంది అట్టి సౌందర్యంని మీరు బడయగోరెదను అట్టి సౌందర్యాన్ని మీకు కల్పించెదను మిత్రమా సరోజిని దేవి ఉపన్యాసమునందలి ముఖ్యాంశములు వినియు జ్ఞాపకము వీనిని ఏదైనా పొరపాటున్నవి నావి అని యోచించుము అని నీ ప్రియమైన శారద అని చెప్పేసి ఆమె ఉత్తరం రాయడం జరిగింది మన ఎవరికి శారదాకు రాసినట్టు జరిగింది.